మూడేళ్ల క్రితం తిరుపతి సబ్ రిజిస్టర్గా పనిచేస్తూ రికార్డును తారుమారు చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన ఆనంద్ రెడ్డి ఏడాదిన్నర క్రితం రేణిగుంట సబ్ రిజిస్టర్గా తిరిగి జాయిన్ అయ్యారు. అయినప్పటికీ బుద్ధి మాత్రం మారలేదు. తిరుపతి రూరల్లో కావాలని ఒక వివాదం సృష్టించి ప్రముఖ బిల్డర్ వద్ద నుండి అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్లోకి సుమారు 1 కోటి రూపాయలు వసూలు చేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో మరోసారి అతనిపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఇప్పుడు కొత్త జిల్లాల్లో భూముల విలువ ప్రభుత్వం పెంచడాన్ని సాకుగా చేసుకుని ఇష్టారాజ్యంగా భూముల ధరలను పెంచి రిజిస్ట్రేషన్లు చేసిన ఆనంద్ రెడ్డి సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డిపై ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదుతో రిజిస్ట్రేషన్ శాఖ సీరియస్ అయింది. ఆనంద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శాఖాపరమైన విచారణ స్థాయిలో జరిగిన తర్వాత డిస్మిస్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ठीक है.